హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిష్ టీవీ. సారీ అండి, నాకు 2 వీక్స్ నుంచి అస్సలు బ్లాగ్ చేయడం కుదరలేదు. బట్ నా దసరా మాత్రం ఎండ్స్ విత్ 2 సిరీస్, యంగర్ అండ్ పేరెంట్ హుడ్, అండ్ స్టార్ట్స్ విత్ సైరా అండి. మంచిగా సైరా మూవీతో నా దసరా హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా. సో నాకు ఇండియా నుంచి పార్సిల్ వచ్చేసింది, ఏది అత్తయ్య గారు పంపించారండి. సో కారం ఇంకా ఇదేంటంటే చంద్రకాంతాలు అని చేస్తారు, చాలా స్పెషల్ స్వీట్, కిడ్స్కి కూడా చాలా ఇష్టము, అందుకని అది కూడా పంపించారు. అండ్ ఇవి చెగోడీలు అంటారు కదా, అవి చేశారు. అన్నీ హోమ్ మేడ్ అండి, అత్తయ్య గారే చేశారు. ఈ సోంపాపిడి వచ్చేసి ఇక్కడ దొరుకుతుంది, కానీ పాపం ఆవిడ ఏంటో మళ్ళీ అక్కడి నుంచి పంపించారు. ఇట్స్ రియలీ అమేజింగ్, పాపం పిల్లల కోసం పంపించారు. అండ్ ఇక్కడ పౌడర్ వచ్చేసి అది చాలా వైటమిన్స్ పౌడర్ అంట, నేను తర్వాత కనుక్కున్నాను. చాలా బార్లీ ఇలా అన్నీ పౌడర్ చేసి అవి పంపించారు పిల్లలకని. అండ్ కొబ్బరి లడ్లు అండ్ సున్ని, తర్వాత కొంచెం కారపొడి టిఫిన్స్లో, వాటిల్లో బాగుంటుంది కదా గన్ పౌడరు. అండ్ అది నిమ్మకాయ అండి, తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను. సో దట్ ఈస్ నిమ్మకాయ. అసలు పికిల్స్ లేకుండా నాకు అస్సలు అన్నమే తినబుద్ధి కాదు. సో ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్ ఆల్ ద పికిల్స్, ఎక్కువ ఊరగాయలు, ఆవకాయ ఇవన్నీ చాలా ఇష్టంగా తింటాము అందరం, అలానే తింటాం నేను మా హస్బెండ్ ఇంకా ఎక్కువ. అండ్ నిమ్మకాయ అది. సో దట్స్ ఇట్, ఇవి పార్సిల్ అన్నమాట, ఇండియా పార్సిల్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆఫ్టర్ దాట్ నేను డెకరేషన్ స్టార్ట్ చేశానండి. లైక్ నేను కొంచెం మందిరాన్ని డెకరేట్ చేద్దాం అనుకున్నాను. సో నాకు అక్కడ ప్రొవిజన్ అట్లా లేదు, అంటే కొత్త మందిరం కదా, ఎలా ఏంటి అనేది అంత ప్లాన్ లేదు. సో నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద ఫ్లవర్స్ స్టిక్ చేసేసి దాంట్లో పెట్టేశాను. అండ్ తర్వాత ఒక డ్రేపింగ్ క్లాత్ ఒకటి తీసుకొని జస్ట్ ఒక అక్కడ డ్రేప్ చేసేసానండి పైన గోపురం దగ్గర. అండ్ ఇంకో కార్డ్బోర్డ్ తీసుకొని అండ్ అమ్మవారికి ఒక లోటస్ లాంటిది ఒకటి చేద్దామని ప్లాన్ చేశాను. సో ఫర్ దాట్ రోజు దుర్గాష్టమి రోజు కాబట్టి పర్పుల్ అన్నమాట. సో మా డ్రెస్ కోడ్ కూడా పర్పుల్ అయింది, అందుకనే నేను పర్పుల్ కొంచెం లావెండర్ మిక్స్ అలా కలిపి నేను ఒక ఫ్లవర్ లాగా ట్రై చేస్తున్నాను. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒక కార్డ్బోర్డ్లో కార్డ్బోర్డ్ ఒక స్క్వేర్ షేప్లో తీసుకొని అండ్ ఆ ఫ్లవర్స్ అన్నీ ఎట్లా చేశానంటే, ఐ మీన్ పెటల్స్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఫస్ట్ పెటల్ షేప్లో కట్ చేసేసి దాన్ని బేస్ చేసుకొని ఈ కలర్ పేపర్స్ మొత్తం మొత్తం కట్ చేశానండి. సో దట్ నాకు అలా వచ్చాయి. సో దానికి నేను మొత్తం ఓవర్లాప్ చేస్తూ మొత్తం స్టిక్ చేశాను, అప్స్ అండ్ డౌన్ అట్లా, ఒకవైపు అట్లా, నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ తిప్పుకొని అట్లా. సో గ్యాప్ లేకుండా మొత్తం నేను కవర్ చేసేసాను అనమాట. సో మీరు చూస్తే లాస్ట్లో కొన్ని కొన్ని చిన్న పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్తో కూడా నేను కవర్ చేసేసాను. సో నేను ఐఎమ్ చెక్కింగ్ లైక్ ఎట్లా అమ్మవారు, ఇది మమ్మీ పంపించారండి నాకు, ఇండియాలో కాశీలో తీసుకున్నారు అనుకుంటా, ఇది పంపించారు అంటే ఆవిడ ఎలా కూర్చుంటారో అదంతా. అండ్ ఆ మొహం వచ్చేసి కాశీలో తీసుకున్నారు, అది నేను ఫిక్స్ చేసేసి కింద ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను పైరక్స్ది. ఆ గ్లాస్ బౌల్ మీద నేను కొంచెం స్టూల్ అట్లా వేసేసి, యాంటీ స్కిడ్డింగ్ స్టూల్ వేసేసి దాని మీద కొంచెం బ్లౌజ్ పీస్ వేసి పెట్టానండి. సో ఇట్ కుడ్ నేను ఐ మీన్ అలా నేను చూసుకుంటున్నాను అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేది అలా. సో మనం గ్లూతో చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. చూసారా ఇక్కడ బౌల్ తీసుకున్నాను పైరెక్స్ది, దాని మీద జస్ట్ చూస్తున్నాను అసలు అట్లా ఎట్లా వస్తాయి అనేది. ఇది నేను ఎక్కడ చూడలేదండి, లైక్ ఇట్స్ మై ఓన్ థింకింగ్, ఎలా చేయాలి రైట్ అవే మీరు చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ చాలామందిని చూసాను, ఇంకా చాలా చాలా ఇంకా చాలా బాగా చేశారు. బట్ నేను యాజ్ ఆఫ్ ఇన్స్టెంట్గా క్విక్ ప్రాసెస్ ఎట్లా అనేది నేను ట్రై చేశాను.
సో ఫైనల్లీ ఇలా వచ్చారండి అమ్మవారు. సో కింద నేను చెప్పాను కదా నాన్ స్కిడబుల్ స్టూల్ వేసేసి నేను అలా చేశాను. ఇంకా ఫాస్ట్గా నేను రెడీ అయిపోవడం స్టార్ట్ చేశానండి. నేను మీకు అంత క్లియర్గా చూపించట్లేదు, జస్ట్ హెయిర్ కొంచెం కోమ్ చేసేసి హెయిర్ స్ప్రే వేసేసుకున్నాను ఎందుకంటే నేను 5:00 అందరినీ రమ్మని చెప్పాను. సో నేను కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అండ్ కొంచెం ఫౌండేషను అండ్ మినరల్ పౌడర్ ఉంటుంది కదా, నేను అదే యూజువల్లీ యూజ్ చేస్తానండి, అదే వేసేసుకున్నాను. ఇంకా నేను ఐ ల్యాషెస్, ఐ లైనర్ ఏమి పెట్టుకోలేదు, బికాజ్ నాకు 5 అంటే 5-10 మినిట్స్లో నేను రెడీ అయిపోవాలి. సో అందుకని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. సో దట్ ఈస్ మేట్ 1 అండి, నాకు చాలా నచ్చుతుంది నాకు ఇది. ఇట్స్ ఓవరాల్ 12-24 అవర్స్ దాకా ఉంటుంది అది. సో దిస్ ఈజ్ మై నెక్లెస్ అండి, నాకు చాలా చాలా ఇష్టం. మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు నా మ్యారేజ్ కానీ నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ నెక్లెస్. నాకు ఇది ఎందుకో ఈ శారీ మీద చాలా బాగుంటుంది అనిపించి నేను ఇది వేసేసుకున్నాను. సో మేము కుంకుమ పూజ చేసాము ఆ రోజు, అందరం కలిసి లలితా సహస్రనామం దేవి ఖడ్గమాల చదివామండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఆడపిల్లల్ని బాలలుగా కూర్చోపెట్టి కొంచెం వాళ్ళకి తాంబూలం అది ఇచ్చాను. అండ్ ఇదిగోండి ఇలా నేను డెకరేట్ చేశాను, నేను చెప్పాను కదా డ్రేపింగ్ క్లాత్తో అట్లా చేశాను. ఇది కొంచెం క్లోజప్ షాట్లో చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందనేది. అండ్ దీస్ ఆర్ వీళ్ళందరూ మా నేబర్స్ అండి, మేము వాళ్ళతో ఒక చిన్న స్నాప్ అన్నమాట గ్యాదరింగ్. అండ్ ఇది బొమ్మల కొలువు, ఇక్కడ మా నేబర్స్ వాళ్ళ ఇంట్లోనే బొమ్మల కొలువు కూడా పెడతారు వాళ్ళు దసరా రోజు, అలా దసరా అప్పుడు కూడా పెడతారు కొంతమంది. వీళ్ళు కన్నడిగన్స్, యాక్చువల్లీ వీళ్ళు తెలుగు వాళ్ళే కానీ కన్నడిగన్స్ అన్నమాట. సో కన్నడిగన్స్ అండ్ తమిళ్ అటువైపు అన్ని ట్రెడిషన్స్ వాళ్ళు మిక్స్ అయ్యి ఫాలో అవుతూ ఉంటారు. నాకు ఎంత బాగా నచ్చిందో ఇలా బొమ్మల కొలువు, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే చాలా బాగా నచ్చేశారు. అండ్ ఇక్కడ కూడా బాన్ లాగా పెట్టింది, ఒక ఫారెస్ట్ కంట్రీ ఫామ్ లాగా పెట్టింది తను అన్ని బాన్స్తో. అండ్ ఇది ఒక చిన్న స్నాప్ నేను అక్కడ తీసుకున్నది. దట్స్ ఇట్ అండి, ఇంకా ఇట్లా చేసుకున్నాం మేము ఈ దసరా. వెరీ క్విక్ వీడియో తీసాను, ఏమీ అనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.